అన్న, మీ పేరు? నాగేశ్ అండి. మీ నేటివ్ ప్లేస్? కర్నూలు. ఎలా ఉంది ఏపీలో జగన్ పరిపాలన? చూస్తున్నారు కదా, ఏపీ వాళ్ళకి తెలుస్తుంది బాగా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేసి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కువ దాడులు, దౌర్జన్యాలు ఇవే జరుగుతున్నాయి కదా, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఉందని అనుకోవచ్చా? సంక్షేమం అన్నది వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉంది అంతే, జనాల్లో లేదు. ప్రజలకు ఎలాంటి సంక్షేమాలు లేవు? సంక్షేమాలు వస్తున్నాయి. ఏది ముసలాళ్ళకి పెన్షన్స్, దివ్యాంగులకి పెన్షన్స్, ఒకటే నెల 1వ తారీఖు ఫస్ట్ డే తప్ప మిగతా రోజులన్నీ ఎప్పుడు, మిగతా అన్నీ ఏం లేవు. రోడ్లు లేవు, రోడ్లు బాడైపోయినాయి అన్నీ. ఎంతోమంది చచ్చిపోతున్నారు, బట్ నో రెస్పాన్స్. అప్పులు చేసి పథకాల పేరుతో డబ్బులు పంచిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? రాంగ్, అది 100% రాంగ్. అయితే చేసుకోవాలి. పేర్లు మార్చుకున్నంత మాత్రం, లేదంటే డబ్బులు పథకాలు పెట్టి డబ్బులు అప్పు తెచ్చినంత మాత్రం రాష్ట్రం బాగుపడదు అంటే లేదు కాదు కదా. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇంకా జీరో కదా. సంథింగ్ క్యాలెండర్ ఏదో రిలీజ్ చేసిండు, ఇయర్కి ఒక 10,000 సంథింగ్ అని చెప్పాడు. ఇప్పటిదాకా జీరో. చదువుకున్న వాళ్ళంతా నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు అట్లీస్ట్ హైదరాబాద్ ఉంది, క్యాపిటల్ సంథింగ్ సంథింగ్. ఏపీకి అది కూడా లేదు. వాళ్ళైనా ఇటు రావాల్సిందే. 3 రాజధానులు పెడితే, అధికార వికేంద్రీకరణ చేస్తే డెవలప్మెంట్ ఉంటుంది, అవకాశాలు పెరుగుతాయని చెప్పి. అదంతా ఏం లేదు, జస్ట్ ట్రిక్ అంతే. అది వాళ్ళు 5 ఇయర్స్ ఎట్లా దాన్ని పోస్ట్పోన్ చేయాలి, రాజధాని కట్టకుండా ఏదో ఒక పోస్ట్పోన్ చేస్తూ ఏదో ఒక వర్డ్ యూజ్ చేస్తూ పోతున్నారు అంతే. ఏ 3 రాజధానులు కాదు, 1 రాజధాని కాదు, ఏది కాదు. ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ రాజధాని, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నై, ఆంధ్రప్రదేశ్కి ఏంటి? అదే క్వశ్చన్ మార్క్ అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు అమరావతిని తీసుకొచ్చారు కాదని చెప్పి 3 రాజధానులు అన్నారు. మీకు అమరావతి రాజధానిగా ఉంటే బాగుండేది అనిపించింది? ఏదో ఒకటి చెప్తే బెటరు. అమరావతి అయినా, కర్నూలు అయినా, విశాఖపట్నం అయినా, ఏదైనా ఒకటి అనుకుంటే బెటరు. వికేంద్రీకరించడం వల్ల ఉపయోగం ఏముంది, వేస్ట్ కదా. జనాల్ని మ్యానిపులేట్ చేయడం తప్ప వేరేదేముండదు దాన్ని. పాలన మీద శ్రద్ధ పెట్టకుండా ప్రతిపక్ష నాయకుల్ని దౌర్జన్యం చేయడం, దాడి చేయడం, వాళ్ళని హింసించడం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి రాష్ట్ర అభివృద్ధిని పక్కదోవ పట్టించారని ప్రధాన ఆరోపణ. వాస్తవమే కదా, 100% అది. ఆ దాడులు మీరు ఎలా ఖండిస్తారు? రాంగ్, రాంగ్. అది అందులో లేడీస్ని పెట్టి తిట్టేయడాలు, ఇంట్లో వాళ్ళని లాగడాలు, అవన్నీ కరెక్ట్ కాదు. సీఎం అయి ఉండి అసెంబ్లీలో నా ఇంటికి కూడా బీకలేరు అని అలా మాట్లాడడం ప్రజలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, లేకపోతే వేరే రాష్ట్రాల ప్రజలకు కానీ ఎలాంటి భావన కలుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అసెంబ్లీ సెషన్స్ చూడట్లేదు. ఏముందని చూడాలి వాస్తవానికి? సో ఏదో మీలాంటి మీడియా ద్వారా ఎవడో ఒకరో ఇద్దరు చూడడం తప్ప స్పెసిఫిక్గా ఏపీ అసెంబ్లీ అనేది ఎవరు చూడట్లేదు. రాజకీయ లాంగ్వేజే బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఓవరాల్గా జగన్ పరిపాలన గురించి మీ జీరో? జీరో. నేను ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ నేను ఏపీకి పోతుంటా, బట్ అప్పుడు ఉన్న టైంలో అయితే వరస్ట్. మా ఊరు నుంచి, ఈవెన్ మా డిస్ట్రిక్ట్ నుంచి మా ఊరికి వెళ్ళడానికే ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ కాస్త 3-4 అవర్స్ టైం పడుతుంది పోవడానికే, జస్ట్ అంతే. ఏపీలో ఇప్పుడు సామాన్య ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ అన్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరగట్లేదు అని ప్రశ్నించే అక్కడ పరిస్థితి లేదు, దాన్ని మీరు ఎలా ధైర్యంగా చెప్పట్లేదు కానీ 100% నెక్స్ట్ టైం రిజల్ట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు ప్రశ్నించినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, మరి ఇది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్? 151 సీట్లు ఉన్నప్పుడు ఎవరైనా అట్లే ప్రవర్తిస్తారు. నెక్స్ట్ 175 సీట్ల మీద మేము గెలుస్తామని అంటున్నారు, చూద్దాం. దాంట్లో కూడా చూద్దాం. 175కి 175 రావచ్చు అంటారు? పాసిబుల్, నవర్ పాసిబుల్, అది ఇంపాసిబుల్. నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంది? ప్రేమ్, టైం చూడాలి, అంతే, వెయిట్ చేయాలి. బట్ జగన్, ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూశారు, అందుకనే కదా ప్రత్యామ్నాయం వేరే పర్సన్ రావాలని అనుకునేది, కోరుకునేది. ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి బాగా లోటు బడ్జెట్లో ఉంది, ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చే సమర్థమైన నాయకుడు కానీ, ఆ విజన్ ఉన్న నాయకుడు కానీ మీకు ఎవరు అనిపిస్తున్నారు? ఎవరైనా ఉన్న నాయకుల్లో ఉన్నదే 3-4 ఉన్నారు. అందులో ఆర్థిక సంస్కరణలు ఎవరైతే మెరుగుపరిచి బాగా చేయాలని, బాగా పరిపాలించాలని కోరుకుంటున్నారో వాళ్ళు 100% అయిపోతారు. జగన్ ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నారు, ఇచ్చారు. ఏ అవకాశాన్ని వినియోగించుకున్నాడు? సద్వినియోగించుకున్నాడు.